ఒక ఊళ్ళో స్థితిపరుడైన రైతుకు ఒక చక్కని కొడుకు పుట్టాడు వాడికి చంద్రన్న అని పేరు పెట్టుకున్నారు అయితే వాడు పెరుగుతున్న కొద్దీ విచిత్రంగా తయారవుతూ వచ్చాడు వాడి మాటలు అయోమయంగా ఉండేవి ఏళ్లు మీద పడుతున్న కొద్దీ వాడి పిచ్చివాగుడు హెచ్చింది ఒకరోజు వాడి తండ్రి వాణ్ణి మందలిస్తూ అలా మాట్లాడతావేమిటిరా అందరిలాగా మాట్లాడలేవు ఇలా అయితే నీకెవరు పిల్లనిస్తారు అన్నాడు చూడు నాన్న అగ్గి పొయ్యిలో ఉన్నా పైకే పోతుంది నీరు ఎత్తున ఉన్నా కిందకే పారుతుంది అన్నాడు చంద్రుడు ఛీవెధవా నేనొకటి చెబితే నువ్వొకటి చెబుతావు నేను పోయిన తర్వాత నీ గతి ఏమవుతుంది అన్నాడు తండ్రి నేను పొయ్యేవాణ్ణేగా ముందు పుట్టావు గనక నువ్వు ముందు పోతావు అన్నాడు చంద్రుడు తండ్రికి కోపం వచ్చి వాణ్ణి నుంచి వెళ్ళిపోమన్నాడు చంద్రుడు బట్టలు వేసుకుని చెప్పులు తొడుక్కుని గొడుగు తీసుకుని బయలుదేరాడు చంద్రన్ను వెళ్ళి వెళ్ళి మధ్యాహ్నానికి ఒక చెరువు గట్టు చేరాడు అక్కడికి అనే పెద్ద మనిషి వచ్చి తాను తెచ్చిన ఆహారం మూట విప్పుతూ చంద్రుణ్ణి చూసి ఎవరు నువ్వు ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు నేను అనాథుణ్ణి నా నాకాళ్ళు ఎక్కడికి తీసుకుపోతే అక్కడికి పోతాను అన్నాడు చంద్రుడు అలా అయితే మా ఇంటికి వచ్చి పని చేస్తూ ఉండు అంటూ నాగేశ్వరుడు తన మూటలోని ఆహారం కొంత చంద్రుడికి పెట్టి మిగతాది తాను తిన్నాడు తరువాత ఇద్దరు ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ నడవసాగారు ఒక అడవి వచ్చింది చంద్రుడు గొడుగు విప్పి ఎత్తి పట్టుకుని నడవడం చూసి నాగేశ్వరుడు నేడగా ఉన్నది కదా గొడుగు ఎత్తావే అన్నాడు గొడుగు వేసుకోమని నా తల చెప్పింది అన్నాడు చంద్రుడు కొంత దూరం వెళ్ళాక ఒక వాగు తగిలింది నాగేశ్వరుడు చెప్పులు తీసి చేత పట్టుకుని వాగు దాటుతుంటే చంద్రుడు చెప్పులతోనే దిగాడు అదేమిటంటే కాళ్ళు చెప్పాయన్నాడు మరికొంత దూరం పోయాక చంద్రుడు ఈ దారికి నిచ్చెన కూడా ఉంటే ఎంత బాగుండును అన్నాడు దారికి నిచ్చెనేమిట్రా పిచ్చివాడా అన్నాడు నాగేశ్వరుడు ఈ విధంగా మాట్లాడుకుంటూ వాళ్ళు నాగేశ్వరుడి ఊరు చేరుకున్నారు నాగేశ్వరుడు తన ఇంటి తలుపు తట్టి గౌరి అని పిలిస్తే ఒక పిల్ల వచ్చి తలుపు తెరిచి నాగేశ్వరుడికి చెంబుతో నీళ్ళిచ్చి మరొక మనిషి ఉండడం చూసి మరొక చెంబుతో నీళ్లు తెచ్చి చంద్రన్నకిచ్చి వెళ్లిపోయింది ఇది కొత్త చెంబ వాడకంలో ఉంటున్న చెంబ అని చంద్రుడు అడిగాడు ఏమిటా పిచ్చి ప్రశ్న అన్నాడు నాగేశ్వరుడు కోపంగా ఆయన చంద్రుణ్ణి వసారాలో కూర్చోమని లోపలికి వెళ్లి భార్యతో తాను వెళ్లిన పని కాలేదని చెప్పాడు గౌరీ వంటింట్లో వంట చేస్తున్నది నాగేశ్వరుడు వెళ్లిన పని గౌరికి సంబంధం చూడటం దూరాన ఒక సంబంధం ఉన్నదంటే వెళ్ళాడు కానీ వెళ్ళిన పని సానుకూలం కాలేదు ఆ సంబంధం ఆయనకు నచ్చలేదు మరేదైనా సంబంధం చూడాలి ఆయన తన భార్యకు చంద్రుణ్ణి గురించి చెబుతూ ఎవడో అనాథ అమ్మాయి పెళ్లి జరిగిందాక చేతి సహాయం ఉంటాడు కదా అని వెంట పెట్టుకొస్తే వాడు ఉన్నాడు అన్నాడు ఇంతలో వంట అయింది గౌరీ తన తండ్రిని అతిథిని భోజనానికి పిలిచింది ఆమె మామూలు భోజనంతో పాటు ఒకటి రెండు పిండి వంటలు కూడా చేసింది భోజనాలయ్యాక నాగేశ్వరుడు చంద్రన్నతో సహా వసారాలోకి వచ్చి కూర్చుని ఎలా ఉంది భోజనం అన్నాడు నా బతుకల్లేనే ఉంది అన్నాడు చంద్రుడు ఈ మాట గౌరీకి వినిపించింది ఆమె గబగబా దొడ్డిదారిన పొరుగింటికి వెళ్ళింది నాగేశ్వరుడికి మాత్రం చంద్రుడి మాట కోపం వచ్చి ఇక నువ్వు దయచేయి ఈ ఇంట నీకు చోటు లేదు అన్నాడు రుణం మిగిలి ఉంటే మీరే తీర్చుతారు అంటూ చంద్రన్న లేచి చెప్పులు తొడుక్కుని గొడుగు చంకన పెట్టుకుని బయలుదేరాడు త్వరలోనే గౌరి ఒక పళ్లెంలో తాంబూలం పట్టుకొచ్చి ఆయన ఎక్కడా అని తండ్రిని అడిగింది విధ వెళ్ళిపొమ్మన్నాను అంటూ తండ్రి చంద్రుడన్న మాట చెప్పాడు ఆ మాటకేనా నేను విన్నాను అందులో తప్పేముంది తాంబూలం లేని భోజనం చచ్చు భోజనం కాదా అందుకనే పక్క ఇంటికి వెళ్ళి తాంబూలం తెచ్చాను అన్నది గౌరీ పోతూ పోతూ వాడు పొగరగా ఏమన్నాడో తెలుసా రుణం మిగిలి ఉంటే మనమే తీరుస్తామట అన్నాడు తండ్రి ఏ నాటి రుణమో ఉండబట్టేగా దారేపోయే వాడిని పిలిచి అన్నం పెట్టాం అన్నది గౌరీ నీకు తెలీదులేవే వాడు దారి పొడుగునా ఇంకా చాలా పిచ్చిమాటలు మాట్లాడాడు అంటూ నాగేశ్వరుడు కూతురితో జరిగిందంతా చెప్పాడు అంతా విని గౌరీ అవి నీకు అర్థం కాలేదు గాని మాటలు కావు నాన్న అంటూ అన్నిటికీ అర్థం చెప్పింది కొత్త చెంబ వాడకంలో ఉన్న చెంబ అనటంలో అతని ఉద్దేశం గబరీకి పెళ్ళయిందా కాలేదా అని దారికి నిచ్చెన ఉంటే బాగుంటుందంటే ఏమన్నా కథలు చెప్పుకుంటూ నడిస్తే బాగుంటుందని అతను చెప్పులతో వాగులోకి దిగింది కాళ్లలో నీటి అడుగున ఉండే ముళ్ళు రాళ్ళు గుచ్చుకోకుండా అడవిలో గొడుగు వేసుకున్నది పైనుంచి ఏది మీద పడకుండా గౌరీ చంద్ర నన్ను తిరిగి పిలిపించ నిశ్చయించింది ఆమె తమ పనిదాన్ని పిలిచి నువ్వు వెంటనే రచ్చబండ దగ్గరికి వెళ్ళి అక్కడి దుకాణం వాణ్ణి ఒక అణ పటపటలు ఒక అణ చిటచిటలు ఇయ్యమను ఏమిటో కొట్టువాడికి ఎవడు చెబుతాడో వాణ్ణి పేరు అడుగు పేరు చంద్రుడని అతను చెబితే వెంట పెట్టుకురా అన్నది పని మనిషి దగ్గరికి వెళ్ళి ఒక అణ పటపటలు ఒక అణ చిటచిటలు ఇయ్యి అన్నది అవేమిటి సరిగా చెప్పు అన్నాడు కొట్టువాడు ఒక అణ ఆవాలు ఒక అణ వేరుశనక్కాయలు కావాలిటయ్యా అన్నాడు అక్కడే ఉన్న చంద్రుడు పని మనిషి అతని పేరడిగి వెంట తీసుకు వచ్చింది గౌరీకి అతని మీద మనస్సు నిలిచిందని తెలిసి నాగేశ్వరుడు వారిద్దరికీ పెళ్లి చేసేశాడు కథకంచికి మనం ఇంటికి